నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ప్రొఫెసర్, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణ్ణి, అలాగే నాడి వైద్య నిపుణ్ణి. మనము ఈరోజు ఆయుర్వేదము జీవన విధానము అనేటువంటి కార్యక్రమం లోపల ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా వివిధ వ్యాధులను గురించి మనము చర్చించుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో కూడా చూసాం. ఈరోజు ముఖ్యంగా తల వెంట్రుకల గురించి చాలామంది కూడా బాధపడుతుంటారు. ఎంతోమంది పేషెంట్స్ వయసుతోటి సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని కూడా 40-50 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కూడా చాలామంది కూడా ఈ హెయిర్స్ గురించి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ను కూడా చెప్తూనే ఉంటారు. హెయిర్ లాస్ అవ్వటమని, సరిగా గ్రోతు సరిగా పెరగట్లేదని, అలాగే చుండ్రు సమస్యతోటి కూడా చాలా బాధపడుతున్నామని, దీనికి సంబంధించి మన యొక్క తల వెంట్రుకలను రక్షించుకోవటానికి అనగా అవి రాలిపోకుండా ఉండటం, అలాగే సరి అయినటువంటి గ్రోతు రావటానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. అవర్ హెయిర్ ఈజ్ ద ఇంటిగ్రిటీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది కూడా, అంటే చాలామందికి కూడా తల వెంట్రుకల గురించి కూడా ప్రతిసారి ఎన్నో రకాల మాధ్యమాల్లో కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తల వెంట్రుకలు కనుక హ్యాపీగా ఉండి హెల్దీగా ఉండి ఎలాంటి చీలికలు కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, తర్వాత వైట్ హెయిర్స్ అని, గ్రే హెయిర్స్ అని రకరకాల కాంప్లికేషన్స్ తోటి బాధపడుతుంటారు. అందుకనే ఎవరైనా సరే తన యొక్క సౌందర్య సాధనం కోసం, ముఖ సౌందర్యం కోసం, అలాగే తల వెంట్రుకలు కూడా ఒత్తుగా ఉండి చాలా మందంగా ఉండి హెల్దీగా ఉండటానికి కూడా ఎంతోమంది కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినా సరే చాలామంది కూడా ఈ హెయిర్ లాస్ అయ్యి తక్కువ ఏజ్లోనే బాల్డ్ హెడ్ వచ్చేసి ఎన్నో రకాల సమస్యలకు గురి అవుతుంటారు. చాలా వరకు కూడా ఆయుర్వేద వైద్య విధానంలో ప్రతి వ్యాధికి కూడా మన ఇంట్లోనే ఉన్నటువంటి ద్రవ్యాలతోటి చికిత్సలను చేసుకొని, అలాగే ఔషధాలను తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు చెప్తూనే ఉంటాం. ప్రతి వ్యాధికి కూడా కేవలం మందులే కాదు, మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యమని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. ప్రతి వ్యాధికి ఎవరైనా మందులు రాసినా వెంటనే డైటిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రాస్తుంటాం. కంపల్సరీ అవి పాటించి తీరినప్పుడే మీకున్నటువంటి సమస్య చాలా వరకు కూడా తగ్గిపోయి హెల్దీగా కావడానికి ఎంతో సులభంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా హెయిర్ ఫాల్, చాలామందికి కూడా ఇది పెద్ద కాంప్లికేషన్ అయిపోయింది. అందుకనే చాలామంది పేషెంట్స్ దేనితోటైతే బాధపడుతుంటారో వాటిని తీసుకునే మనము చర్చించుకోవడం జరుగుతుంది. హెయిర్ ఫాలే కావచ్చు, హెయిర్ గ్రోత్ సరిగా లేదనే కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమే కావచ్చు, డయాబెటిక్ మెలిటస్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ అని, ఊబకాయాలని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ప్రతి వ్యక్తి కూడా ఈ మధ్యకాలంలో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో తప్పనిసరి వారు ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క అని ప్రతిసారి చెప్తున్నాం. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి ఒక్కసారి మనం చర్చించుకుందాం. అంటే ఈ హెయిర్ ఫాల్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటిది? ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే నిదాన పరివర్జనం అనేది స్పెషల్ కొటేషన్. మనం ఏదైతే వ్యాధికి కారణాలవుతాయో వాటిని మనం వదిలివేయాలి. అది వదిలివేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఈ హెయిర్ లాస్కు చాలా కారణాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి కారణము స్ట్రెస్. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని, టెన్షన్ అని, డిప్రెషన్కు గురై రకరకాల వ్యాధులతోటి బాధపడుతున్నారు. ఒకప్పుడు శరీరానికి వ్యాధులు వచ్చేటి అంటే ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ కేసెస్. ప్రస్తుతంలో శరీరానికి కాదు, మనసుకు అంటే మానసిక సంబంధమైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. అంటే ఈ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ కావటము, ముఖ్యంగా ఈ తల వెంట్రుకలకు సంబంధించి
అవి రాలిపోవటానికి స్ట్రెస్తో పాటుగా డాండ్రఫ్ ఉందా లేదా కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే ఈ చుండ్రు సమస్యతోటి బాధపడుతుంటారో తెలియకుండా కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ చుండు రావటానికి గల కారణం కూడా స్ట్రెస్సే. వీటితో పాటుగా తినే పదార్థాలు కూడా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. స్పైసీ ఫుడ్ తినటము, కూల్ డ్రింక్స్ బాగా తాగటము, కూల్ వాటర్ బాగా తీసుకోవటము, ముఖ్యంగా మిజ్జాహార విహారాభ్యాం దోష ఆమాశయాశ్రితం, అంటే మిజ్జాహార విహారాలు, టైం టు టైం భోజనం చేయకపోవటం, టైం టు టైం నిద్రపోకపోవటం, వీటన్నిటితో కూడా తెలియకుండా శరీరంలో రకరకాల మార్పులు జరిగి మిగతా వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ హెయిర్ ఫాల్స్ ఉన్నవాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిరోజు కూడా హెడ్ బాత్ చేయొద్దు. చాలామంది వేడి నీళ్ళు కూడా తల మీద పోసుకోవటం జరుగుతుంది. దానితో కూడా తెలియకుండా శరీరంలో ఉన్నటువంటి దోషాల్లో ప్రధానమైనటువంటిది పిత్తం. ఆయుర్వేదం అంటేనే త్రిదోషాల మీద ఆధారపడుతుంది, వాతము పిత్తము కఫము. ఈ త్రిదోష థియరీ అంటాం, అన్ని వ్యాధులన్నీ కూడా ఈ త్రిదోషాల మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే కారణాలున్నాయో, ఆహార విహారాలు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి దోషాలు పెరిగిపోయి మిగతా వాటి మీద ప్రభావం చూపుతుంది. దానిలో భాగమే ఈ హెయిర్ లాస్ కావటానికి కారణం. హెయిర్ లాస్ అయింది, చాలామంది హెయిర్ లాస్ ఏందండి, ఏదో తిన్నాము చేశాము, దానికి సమస్య ఏంటిది? ముఖ్యంగా ఏంటిదంటే మార్కెట్లో ఇబ్బడి మబ్బడిగా దొరుకుతున్నటువంటి కాస్మోటిక్స్ వైపు మాత్రం పోకండి. ఎందుకంటే రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే ఆయిల్ అప్లికేషన్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, జెల్స్ కానివ్వండి, హెయిర్ జెల్ అని, హెయిర్ టానిక్స్ అని రకరకాలుగా వస్తుంటాయి మార్కెట్లో. కొనేటప్పుడు తప్పనిసరిగా చూసి కొనుక్కోవాలి, లేకపోతే తెలిసినటువంటి డాక్టర్ గారి యొక్క సలహా మేరకు తీసుకోవటం చాలా ముఖ్యం. అందుకనే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆయుర్వేదం లోపల చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ గురించి కూడా ఎన్నో రకాలైనటువంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా హెయిర్ ఆయిల్, హెయిర్ ఆయిల్ లోపల ఆయుర్వేదికలో ఉన్నటువంటి అన్ని హెయిర్ ఆయిల్స్ లోపల ప్రధానమైనటువంటి ద్రవ్యము భృంగరాజ్. భృంగరాజ్ అనేది అందరికీ తెలుసు. ఈ భృంగరాజ్ అనేది కూడా ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ కాబట్టి ఈ భృంగరాజు తీసుకొచ్చి స్వరసంగా తయారు చేసుకొని కొబ్బరి నూనె లోపల మిక్స్ చేసేసుకొని కొంచెం బాయిల్ చేసి ఒక బాటిల్లో పోసుకొని డైలీ గనక ఈ భృంగరాజ్ ఆయిల్ని గనక మనము తలకు పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు మొదలు చుండ్రు ఉందా లేదా చూసుకోండి. ఆ చుండ్రును ఫస్ట్ మనం తగ్గించుకోవాలి, తర్వాతనే హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. ఆ చుండ్రు అలాగే ఉండి హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు. భృంగరాజ్ అనేది తెలుగులో గుంట గల్జర్ అంటాం, అందరికీ తెలుసు గుంట గల్జగలు, గుంట గల్జరు, గుంట గలగర. ముఖ్యంగా విలేజెస్ లోపల పొలాల గట్ల మీద చాలా వరకు కూడా దొరుకుతుంది భృంగరాజ్ గుంట గల్జర్. అందుకనే హెయిర్స్ లోపల దీన్ని కింగ్ ఆఫ్ ద ప్లాంట్ అంటుంటాం భృంగరాజును. ఈ భృంగరాజుని తీసుకొచ్చేసి స్వరసం తీసుకొని ఆయిల్ లోపల మిక్స్ చేసేసి కొంచెం బాయిల్ చేసి రెండు మిక్స్ అయ్యేంత వరకు ఒక బాటిల్లో పోసి పెట్టుకొని డైలీ ఆ హెయిర్ ఆయిల్ రాండి, చాలా వరకు కూడా బ్రహ్మాండంగా హెయిర్ ఫాల్ తగ్గిపోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గించుకోవాలి. ఫస్ట్ ప్రధానంగా మనము ఆ చుండ్రును కనుక తగ్గించుకున్నట్లయితే చుండ్రుకు సంబంధించి శీకాకాయ పౌడర్ కానివ్వండి, అలాగే మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటిది కుంకుడుకాయ పౌడరు ప్లస్ శీకాకాయ పౌడర్, ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఒక డబ్బాలో పోసుకొని వారానికి కనీసము ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఈ పౌడర్ తోటి తలస్నానం చేసినట్లయితే చుండ్రు నివారించబడుతుంది. తదుపరి మనము ఈ భృంగరాజుకు సంబంధించినటువంటి ఆయిల్ని కనుక అప్లై చేసుకుంటే చాలా వరకు కూడా వెంట్రుకలు రాలిపోవడం అనేది కూడా తగ్గటానికి ఎంతో ఉపకరిస్తుంది ఈ భృంగామలక ఆయిల్. అలాగే తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యం. అంటే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అంటే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే కూడా శరీరం లోపల కూడా ధాతువుల యొక్క పుష్టి జరిగి హెల్దీ ఎయిర్ రావడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఆయిల్ లోపల చాలా రకాల హెయిర్ ఆయిల్స్ కనిపిస్తుంటాయి మార్కెట్లో, మనము దాన్ని వెంచుకునే పద్ధతి కూడా చాలా ముఖ్యం. చాలా వరకు మనం హెయిర్ ఆయిల్ తీసుకునేటప్పుడు అవన్నీ కూడా హర్బల్కు సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏమున్నాయా, దాంట్లో ఏమైనా కెమికల్స్ కూడా కలిసి ఉన్నాయా లేదా కూడా చూసి తీసుకోవటం చాలా ముఖ్యం.
అందుకనే మేమేం చేస్తామంటే ఇక్కడ ఆయుర్వేద కాలేజీలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ కూడా ప్రిపరేషన్ ఆఫ్ ద మెడిసిన్స్ అంటే మందులు తయారు చేస్తుంటాం మేము, రకరకాల వ్యాధులకు మందులు తయారు చేస్తుంటాం. అందుకనే హెయిర్ ఆయిల్ కూడా చాలా వరకు కూడా కనీసం వారానికి ఒకసారి అయినా హెయిర్ ఆయిల్స్కు తయారు చేసేసి చాలామంది అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కు మేము ఇస్తూనే ఉంటాము ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు. అలాగే ఒక హెయిర్ ఆయిల్ కూడా మేము ఇక్కడ తయారు చేసాము. ఇందాక చెప్పినటువంటిది హెయిర్ ఆయిల్ లోపల ఫస్ట్ ఒక కొబ్బరి నూనెని తీసుకొని ఒక 200 ml కొబ్బరి నూనె తీసుకొని భృంగరాజ్ లేదా గుంట గలిజేరు స్వరసాన్ని బాగా స్వరసం తీసేసుకొని ఆ రసాన్ని దాని లోపల మిక్స్ చేసేసి తదుపరి నీలి అనేది కూడా ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ నీలి అనేటువంటి ప్లాంట్ యొక్క హోల్ తీసేసుకొని కచ్చాపిచ్చక దంచి దాన్ని కూడా స్వరసం రసం మాదిరిగా తీసి దాంట్లో కలుపుకోవాలి. అంతేకాకుండా కరివేపాకు సంబంధించినటువంటిది కూడా కొంత కరివేపాకును తీసుకొచ్చేసి కచ్చాపిచ్చక దంచేసి ఒక క్లాత్లో పెట్టి మనం స్క్వీజ్ చేస్తే రసం వస్తుంది, దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తము ఒక 20-30 minutes బాయిల్ చేసేస్తే మొత్తము కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక బాటిల్ లోపల గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా మొత్తం సాంగశీతలం కూలైన తర్వాత బాటిల్లో పోసుకొని డైలీ కనుక ఈ ఆయిల్ని కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు వెంట్రుకలు రాలిపోవటం అనేది కూడా తగ్గిపోయి హెల్దీ ఎయిర్ రావడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ విధంగా ఈరోజు మనము ఈ ఎపిసోడ్ లోపల హెయిర్ ఫాల్ అంటే వెంట్రుకలు రాలిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటిది, అవి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేదం లోపల ఈ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో కూడా చూసాం. ప్రతిసారి చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులందరూ, కేవలము మందుల మీద ఆధారపడొద్దు, తప్పనిసరిగా తీసుకునేటువంటి ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యము. అలాగే శరీరానికి కొద్దో గొప్ప శ్రమను కలిగించండి, అంటే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మస్ట్ అండ్ షుడ్, అట్లీస్ట్ 30-45 minutes కనుక మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే శరీరము ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా పుష్టికరంగా ఉండి కూడా చాలా వరకు ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని కూడా గడపడానికి ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా శరీర భాగంలో ఉన్నటువంటిది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటుంటాం కాబట్టి ముఖానికి సంబంధించినటువంటి మనము రక్షణ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే హెయిర్స్కు సంబంధించిన రక్షణ ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు మనము ఈ హెయిర్ ఫాల్ గురించి కూడా చాలా వరకు క్షుణ్ణంగా తెలుసుకోవటం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా ఈ సౌందర్య సాధనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏమాత్రము మనకు శరీరానికి ఇరిటేషన్ని కలిగిస్తాయో, కొంతమంది కుట్టిగానే ఏదైనా పెట్టుకోగానే ఎలర్జీ వచ్చేస్తుంది, వెంటనే అవాయిడ్ చేసేసి మిగతా వాటిని వైద్యుల సలహా మేరకు తప్పనిసరిగా తీసుకొని వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుంటేనే చాలా వరకు కూడా శరీరము ఆరోగ్యంగా ఉంటుందనడానికి ఎలాంటి సందేహం లేదు. నమస్కారం.